करीमनगर पार्लमेंट नियोजकवर्ग परिधिलोनी 5000 मंदी कार्यकर्ता कोसम सोंत खर्चुलतो भीमा सौकर्यं कल्पिस्तुन्नामनि चेप्पारु बीजेपी स्टेट प्रेसिडेंट एंपी बंडी संजय ఎంపీగా ఉన్నన్ని రోజులు ఈ బీమా ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సేవల కోసం వైద్య పరికరాలు అంబులెన్స్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు సంజయ్. 2023లో అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తల సహకారంతో పోరాడుతున్నామని చెప్పారు. కరీంనగర్లో బీజేపీ ముఖ్య నేతలు కార్యకర్తల సమక్షంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు బండి సంజయ్. పార్టీ కార్యకర్తలుగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5000 మందికి 5000 మంది కార్యకర్తలకు నేనే స్వయంగా నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్న రోజులు ఈ స్కీమ్ కట్టడానికి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు వరకు 1000 మందికి ఆల్రెడీ చెల్లించాం మనం. ప్రతి గ్రామంలో తిరిగి కేవలం 12 రూపాయలు కట్టండి, రోజుకొక ఛాయ కంటే తక్కువ పైసలు, రోజుకొ నెలకొ రూపాయి అంతే. 12 రూపాయలు సంవత్సరానికి కట్టండి, 330 రూపాయలు సంవత్సరానికి కట్టండి, 400,000 రూపాయలు. రేపు ఆపద వస్తే గ్యారెంటీ లేదన్న, లైఫ్ గ్యారెంటీ లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్దామంటే ఇంటి ఓతమా పోవడం గ్యారెంటీ లేదు. నా వంతు బాధ్యతగా మోడీ గారి యొక్క ఇష్టమైన స్కీమ్ను ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఈ బీమా యోజన సంబంధించి ఈ పూర్తి డబ్బును 5000 మంది కార్యకర్తలకు నేనే స్వయంగా చెల్లించడానికి నిర్ణయించుకున్నాము. ఇప్పటికే 1000 మందికి ఈ రోజు చెల్లించడం జరిగింది. ఇలా ఈ దేశంలో ఏ ఒక్క పేదలకు ఆపద కాకుండా, కష్టం కాకుండా, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సేవాహీ సంఘటన ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు సేవ చేసినాం. ఒక్కసారి ఆలోచించుకోండి, ఏ పార్టీ నాయకుడు రోడ్డు పక్కకి సేవ చేయలే? అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల నాయకులు కూడా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో రెస్ట్ తీసుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ రెస్ట్ తీసుకోలే? రెస్ట్ తీసుకునే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. అందరం కూడా ఏదో ఒక సేవ పడుతున్నారు. ప్రతిరోజు ఫుడ్ ఇచ్చినాం, గ్రాసరీస్ ఇచ్చినాం, మెడిసిన్స్ ఇచ్చినాం, పీపీ కిట్ ఇచ్చినాం, మాస్క్ ఇచ్చినాం, శానిటైజర్ ఇచ్చినాం, చివరికి చెప్పులు కూడా కొనిచ్చినాం. ఇటువంటి సేవ మొదటిసారి కరోనా వచ్చినప్పుడు అందరు కాపాడపడితే చాలా మంది కార్యకర్తలు కోల్పోయాం, మేము కూడా చాలా మంది నాయకులను కోల్పోయాం, అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అవన్నీ కూడా సేవా దృక్పథంతో మాత్రమే చేసినాం, రాజకీయ కృతం జీలకర కూడా. మేము పార్లమెంట్ సభ్యునిగా నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో, వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు తోచిన విధంగా ఈరోజు ఉడతా భక్తిగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల వాళ్ళు కష్టపడి ఇష్టపడి గెలిపించారు. వారు గెలిపించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాను. ప్రజలందరికీ కార్యకర్తలందరూ కూడా ఒకటి ఆలోచన, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో తీసుకురావాలి, పేద పెద్దకు న్యాయం